युवगलं पादयात्रलो प्रत्येकंगा मीरु एदुर्कोंटुन्न समस्यलेंटी अदे विधंगा रेपु अधिकारंलोकि वच्चिन तर्वात प्रभुत्वं एं चेस्ते बागुंटुंदनि चर्चिंचडानिकि ई वेदिक एर्पाटु चेस्तं जरिगिंदि। गतंलो चूस्ते मिम्मल्नि पेद्द एत्तुन आदुकुंदि तेलुगुदेशं पार्टी। తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 110 కోట్లు చేనేత రుణాల్ని ఒకే సంతకంతో ఆనాడు రుణమాఫీ చేశారు। ఇంకో పక్కన మీకు సబ్సిడీ, యాన్ సబ్సిడీ గానిండి, పట్టు సబ్సిడీ గాని, కలర్ సబ్సిడీ గాని ఇయన్నీ ఆనాడు అందజేశారు। ఇంకా రాజకీయంగా కూడా ఎంపీగా గానిండి, ఎమ్మెల్యేగా గానిండి ఆనాడు తెలుగుదేశం పార్టీ చాలా మందికి అవకాశం కూడా కల్పించింది। అంటే రాజకీయంగా ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకురా లక్ష్యంతో పని చేస్తుంది తెలుగుదేశం పార్టీ। మీ తరపున కౌన్సిల్లో నేను చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని అడిగా, సబ్సిడీలు ఎందుకు ఎత్తేశారు అని అడిగితే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు। చనిపోయినా అంటే ఆత్మచ్చ చేసుకున్న చేనేత వర్గాలకి ఎందుకు మీరు నష్టపరిహారం ఇవ్వలేదు అంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు సమాధానం రాలే। అంటే మన పట్ల ఎంత చిన్న చూపు తో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించండి। సబ్సిడీలు ఎత్తేశారు, మగ్గాన కొత్త మగ్గం కొనుక్కోవాలంటే గతంలో వచ్చే సబ్సిడీ ఎత్తేశారు, ఆదరణ పథకం ద్వారా వచ్చే పనిముట్లు ఎత్తేశారు, యాప్కో ఇప్పుడు దాదాపు 10 కోట్ల రూపాయలు వీవర్లకి బాకీలు పెట్టారు। ఎక్కడ కానీ ఈరోజు చేనేత వర్గాన్ని ప్రోత్సహించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు। ఈ ప్రభుత్వం నుంచి నాకు సహకారం రాకపోయినా మంగళగిరిలో